రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తున్న సందర్భంగా జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు అందరి ఆమోదము అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. గతంలో కూడా శాసనసభలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయము గతంలో ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఈరోజు శాసనసభలో ఈ యొక్క సంఘటనలో పాల్గొననటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేటువంటి అలవాటు గత కొన్ని రోజులుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక శాసనసభ్యులను శాసనసభ నుంచి ఈ టర్ము మొత్తం బహిష్కరణ చేసేటువంటి సమయంలో శాసనసభలో చర్చించాలి, శాసనసభలో చర్చించి సభ ఆమోదం పొందాలి, అన్ని పార్టీలు మాట్లాడాలి, అవసరమైతే శాసనసభ ఎథిక్స్ కమిటీకి నివేదించాలి. ఆ రకంగా చర్చ జరగకుండా ఏ రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మంత్రి గారు తీర్మానం ప్రవేశపెట్టడము, స్పీకర్ గారు ఆమోదిస్తూ ఇద్దరు సభ్యులను శాసనసభ నుంచి ఏదైతే బహిష్కరించారో ఇది ఏకపక్షమైనటువంటి నిర్ణయం. అంతేకాదు కనీసం ఎథిక్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి, అది కూడా జరగలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రేపు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మిగతా సభ్యులను ఇదే విధంగా సస్పెండ్ చేయడము, రాజకీయ పార్టీలతో చర్చించకుండా బహిష్కరించడము మంచిది కాదు. నిన్న మేము అనుకున్నాము, స్పీకర్ గారు వీడియోలు చూసిన తర్వాత ఏమున్నది వీడియోలో, ఎవరు దోషులుగా ఉంటారో ఈ విషయాలన్నీ శాసనసభలో చెప్తారేమో, లేకపోతే మాకు కూడా వీడియోలు చూపిస్తారేమో అని అనుకున్నాం. కానీ ఏది లేకుండా వెను వెంటనే ఆయన బాధలు వ్యక్తం చేయడము, మంత్రి గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టడము, సస్పెండ్ చేయడము ఏకపక్షంగా జరిగాయి. అంతేకాదు నిన్న బీఏసీ మీటింగ్లో అందరికంటే ముందు ప్రతిపక్ష నాయకుడైనటువంటి జానారెడ్డి గారు ఆ సంఘటనలు జరగాల్సి ఉండింది కాదు, నేను బాధ వ్యక్తం చేస్తున్నాను, ప్రఛాతం వ్యక్తం చేస్తున్నానని జానారెడ్డి గారు అందరికంటే ముందు ఆయననే స్వచ్ఛందంగా చెప్పాడు. నిన్న మేము చూశాము జానారెడ్డి గారు నోటి నుంచి ఒక మాట మాట్లాడలేదు, కుర్చీ నుంచి లేవలేదు. అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు సస్పెండ్ చేయడం ఏదైతే ఉన్నదో, ఇన్ని సంవత్సరాల చరిత్రలో జానారెడ్డి గారిని సస్పెండ్ చేయడము మొదటిసారిగా జరిగింది. చివరకు శాసనసభలో సస్పెండ్ చేసిన తర్వాత ఎంఐఎం శాసనసభ్యుడు మాట్లాడితే ప్రభుత్వానికి డబ్బా కొడితే ముఖ్యమంత్రి గారిని మెచ్చుకుంటుంటే ఆయన ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. జానారెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేశారు? ఇది మంచిది కాదు. మీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఇదే సమయంలో మీరు ఇక్కడ సస్పెండ్ చేస్తున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారు కూతురు నేతృత్వంలో స్పీకర్ ముఖం మీద ప్లే కార్డ్స్ పెట్టి వెల్లోకి వెళ్ళి ఏ రకంగా అక్కడ పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో అడ్డుకుంటున్నారో అది మాట్లాడబోతే ముఖ్యమంత్రి గారు ఒంటి కాలు మీద లేచి అగ్గి మీద గుగ్గిలమై మా గొంతు నెక్కేటువంటి ప్రయత్నం చేశారు.
అసహనాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి విషయం మాట్లాడితే మీరు నోటీసు ఇచ్చారా? మీరు ఎంపీల గురించి మాట్లా, ఎంపీల పేరు తీసుకోలేదు నేను. నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు 60,000 70,000 పుస్తకాలు చదివారన్నారు. ఈ యొక్క శాసనసభ రూల్స్ చదివితే కూడా బాగుంటుండే. ఆయన చదివినటువంటి 60,000 70,000 పుస్తకాలలో ఒక పుస్తకము శాసనసభ నియమాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు చదివితే బాగుంటుంది. చదవకుండానే ప్రతిపక్ష పార్టీల మీద ఈ రకంగా వివరించడం ఏదైతున్నదో, వేటు వేయడం ఏదైతున్నదో మంచిది కాదు. మేము కాంగ్రెస్ పార్టీని విభేదించవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలను విభేదించవచ్చు, టీఆర్ఎస్ పార్టీలను విభేదించవచ్చు, కానీ ఇది శాసనసభ్యుల యొక్క హక్కులకు సంబంధించిన విషయం. మా కళ్ళ ముందే అన్యాయంగా అక్రమంగా ఈ శాసనసభ యొక్క ప్రతిపక్ష నాయకుడిని సస్పెండ్ చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి చర్య, ఇది పూర్తిగా ఏకపక్షమైనటువంటి చర్య, ఇది మంచిది కాదు. ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం కావడం లేదు. పూర్తిగా నియంతృత్వ పోకడలతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. ప్రజా సంఘాలకు హక్కు లేదు, కుల సంఘాలకు ధర్నా వేసే హక్కు ఉండదు, ఉద్యోగ సంఘాలకు ధర్నా వేసే హక్కు ఉండదు, ప్రజా సంఘాలు ఏ రకమైనటువంటి పోరాటాలు చేయకూడదు, రాజకీయ పార్టీలు ఊరేగింపులు నిర్వహించకూడదు. ఇదా గుణాత్మకమైనటువంటి మార్పు కేసీఆర్ గారు దేశంలో తేవాలనుకుంటున్నారు. ఏకపక్షంగా సస్పెండ్ చేయడము, ఏకపక్షంగా వేరించడము, పార్లమెంటులో ఒక నీతి, హైదరాబాద్ అసెంబ్లీలో ఒక నీత, ఢిల్లీలో మీ పార్టీ పార్లమెంటులో ఏం చేస్తా ఉన్నారు, మీరేం చెప్పారు పార్లమెంటులో, ఈ రోజు ఇక్కడ మీరు ఏం చేస్తా ఉన్నారు, అక్కడ ఒక నీతి ఇక్కడ ఒక నీత, మీరు ప్రతిపక్షంలో ఒక నీతి ఇప్పుడు ఒక నీత, మీరు ఏ శాసనసభ వివరాల మంత్రి ఈ రోజు తీర్మానాన్ని పెట్టాడో ఆయన ఆ రోజు ఇదే గవర్నర్ ఏం చేశాడు, ఏ రకంగా ఆ రోజు బెంచీల మీద జంపులు చేయలేదా, వైర్లు మైకులు లాగలేదా, పోడియంను కింద పడేలేదా, మరి మీకు ఒక నీతి ఇంకొక నీత. కాబట్టి ఈరోజు ఈ శాసనసభ జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏమవుతున్నాయో ఇది ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీగా కాగితాలు విసరడం కానీ, మైకులు విసరడం కానీ, హెడ్ఫోన్స్ విసరడం కానీ మేము సమర్థించం. కానీ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దాని ఆధారంగా స్పీకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, అందరితో చర్చించాలి, తీసుకునే సస్పెండ్ చేసముందో మాట్లాడాలి, సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవద్దు. మీకు తెలుసు ఇదే వెంకటేశ్వర గారు గతంలో శాసనసభలో లేనప్పుడు వారిని ఆయన ఖమ్మంలో ఉంటే ఈ శాసనసభలో ఉన్నాడని చెప్పి ఆయన పేరు చదివి ఆయనను సస్పెండ్ చేసినటువంటి ఘనత ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి.